అందరికీ నమస్కారం అండి. ప్రణితి గారు తెలుసు మీకు, మీరు అనకాపల్లి ఎక్స్ఎమ్మెల్యే గారు గోవింద్ గారు, మా గురుగారు రాజప్ప గారు, ప్లస్ వారు అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఇక్కడ మనకి రాజమండ్రిలో ఒక మేధావి ఉన్నారు. ఆ మేధావి గారు మీకు తెలుసు, మీ అందరికి తెలుసు, రాష్ట్రంలోనే ఒక మేధావిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, రాష్ట్రం గురించి బాగా ఎక్కువగా ఆలోచిస్తుంటాడు మన ఆ మేధావి గారు. అదేనండి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నో విమర్శలు చేసినటువంటి వ్యక్తి, అందరూ ఏమనుకుంటున్నారంటే మేధావి కదా, కొన్ని మంచి మంచి సూచనలు ఇస్తాడేమో, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడతాడేమో అని అనుకుంటుంటాం. అటువంటి ఉండవల్లి గారు ఈవేళ ఒక ఉన్నతమైనటువంటి కులాల్లో పుట్టినటువంటి వ్యక్తి, బాగా చదువుకున్న వ్యక్తి అనుకుంటాము. నేను రాజకీయాల్లోకి వచ్చే 40 సంవత్సరాలు అయింది, నాకంటే ముందు రాజకీయాల్లోకి వచ్చారు అతను. రాజకీయాల గురించి, రాష్ట్ర పరిస్థితుల గురించి బాగా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి అతను. ఈవేళ ఉండవల్లి అని బదులు ఓసరవెల్లి అనే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది మీకు ఉండవల్లి గారు? మీరు మాట్లాడే విధానం ఎటు అర్థం కాని పరిస్థితి. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో అరెస్ట్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ వేయండి, సిబిఐ చేత ఎంక్వైరీ చేయించని చెప్పి మాట్లాడుతున్నారంటే మీ మేధావితనం ఏమైందండి? ఎందుకు ఆ విధంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది మీకు? ఆ కేసులో ఏముందయ్యా? బాగా చదువుకున్న వ్యక్తిని నీకు పెద్ద మేధావి అని మాట్లాడుతావు? క్లియర్గా ఒకటి అడుగుతున్నాను, ఈవేళ మీ దగ్గర ఒక్క ఆధారమైనా ఉందా కేసులో? లేదే. ఎందుకు చెప్పలేకపోతారు ఒక ఆధారం ఉందని? లేదైనా మనీ ట్రాన్సాక్షను ఆ కుటుంబ సభ్యులు ఎవరికైనా బ్యాంకులోకి వెళ్ళిందా? ఒక్క పైసా వెళ్ళినట్టు చూపించలేకపోతున్నారే. కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు మేనేజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో తిరగకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు దాన్ని సమర్థిస్తున్నావు అంటే, ఒక మేధావిగా చెప్పుకున్న నువ్వు సమర్థిస్తున్నావు అంటే ఎంత ఘోరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అని ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉండవల్లి గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇవాళ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో బ్రాంతీ సీసాలు చూపించి అలాగే అందరికీ చూపించి ఎన్నో కథలు చెప్పావు కదా, మరి ఈ వ్యాలీ పరిపాలన ఎంత ఘోరం జరుగుతూ ఉంటే ఒక్కరోజన్నా నువ్వు మాట్లాడుతున్నావా? నీ పెద్దరికంతో ఆ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కనీసం సూచన ఇస్తున్నావా? రే బాబు తప్పుదావలో వెళ్తున్నావు, సరిదిద్దుకోని చెప్పే పరిస్థితి ఉందా నీకు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు అని ఒకసారి పెద్దలు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నావు, ఇందాక చెప్పాను, ఒక ఉన్నతమైన కులంలో పుట్టిన వ్యక్తి నువ్వు. తిరుపతి దేవస్థానంలో విపరీతంగా దోపిడీ జరుగుతుంటే ఎప్పుడైనా మాట్లాడవయా నువ్వు? ఎందుకు మాట్లాడలేకపోతున్నావా? దేవాలయ భూములు 43,000 ఎకరాలు కనబడటం లేదు అని చెప్పి ఈ దేవాదాయ శాఖ మంత్రి మన విశాఖపట్నంలో చెప్పాడు. రికార్డులో భూమి ఉందండి, 43,000 ఎకరాలు కనపడలేదు అని చెప్పి స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి చెప్తే నువ్వు ఎప్పుడైనా దాని గురించి మాట్లాడావా? దేవుడికి అన్యాయం జరుగుతుందనే విషయంలో కూడా నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు అని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తున్నాను. అంతేత రెండో విషయం, మీ జిల్లాకు వద్దాం. మీ జిల్లాలో నీ కళ్ళ ముందు పక్కనే గోదావరిలో ఇసుక టన్నులు టన్నులు ఇసుక పోతూ ఉంటే మాయమైపోతూ ఉంటే ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడావా? దాని మీద యాక్షన్ తీసుకోమని ముఖ్యమంత్రికి ఎప్పుడైనా చెప్పావా? లేకపోతే ఎవరికైనా రిపోర్ట్ ఇచ్చావా? ఏ ఎందుకు మాట్లాడలేదు? దాంట్లో నీకేం వాటా ఉందా? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? మాట్లాడాల్సిన అవసరం లేదా? రెండోది, ఈ పక్కనే ఉన్న రాజానగరం
అక్కడ ఆవ భూముల్లో కుంభకోణం జరగలేదా, దోపిడీ జరగలేదా, అరే ఏంటిదని చెప్పి మీరు ఎప్పుడైనా మాట్లాడావా? లేదే. మీ జిల్లాలో కత్తిపూడి అన్నవరం యువత కత్తిపూడి లేదు జంక్షన్ తెలుసు మీకు. అక్కడ ఫారెస్ట్ భూముల్లో ఖనిజ సంపద దోపిడీ జరుగుతుంది. మీ అంతా ఇల్లు మమ్మల్ని అరెస్ట్ చేశారు ఆ రోజునే. అక్కడ దోపిడీ జరుగుతుంది. లాట్రైట్ పేరు మీద బాక్సైట్ తవ్వేస్తున్నారు. ఆ తవ్వేసిన బాక్సైట్ ఎక్కడికి వెళ్తుందో తెలుసా మీకు? భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్తుంది. పబ్లిక్గా పెద్ద పెద్ద టిప్పర్లు వచ్చి దాని మీద భారతీయ సిమెంట్ అని రాసి అక్కడి నుంచి దౌర్జన్యంగా పోలీసు సహకారం తోలుతుంటే ఏంటి అన్యాయం అని చెప్పి ఎప్పుడైనా మాట్లాడారా ఉండవల్లి గారు? మీరు ఎందుకు మాట్లాడలేదండి? ముఖ్యమంత్రి గారు సతీమణి ఫ్యాక్టరీకి కలిసాము వెళ్తూ ఉంటుంది మాట్లాడరా? మిగతా వాళ్ళు ఎవరి మీద బుర్ర చల్లుతారా? ఇవన్నీ కూడా ఒకసారి మాట్లాడవలసిన అవసరం ఉంది. టిట్కో ఇల్లు, కొన్ని లక్షల ఇల్లు రాష్ట్రంలో ఉపయోగం లేకుండా పడి ఉంటే, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడితే ఎప్పుడైనా ఉండవల్లి గారు మాట్లాడారు? మీరు మీరు ఎంపీ చేశారు కదా, మీరు ఎంపీ చేశారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు అవి, దాని మీద కూడా మీరు మాట్లాడకపోతే దేనికండి మీరు ఉండేది ఉద్ధరించడానికి? ఎందుకని మాట్లాడతారు? తప్పుడు మనుషులకి సహకరిస్తారా? కష్టపడే వ్యక్తికి ఇవాళ మీరు లేనిపోయి నిందలేస్తారా? ఇవన్నీ కూడా ఉండవల్లి గారు మీరు ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. ఇంకో విషయం, రామోజీరి గారు ఉన్నారు, ఓకే, ఎప్పటి నుంచో రామోజీ గారు ఫైట్ చేస్తున్నావు, చేయి, వద్దంటలేదు, న్యాయం కోసం చేయి. కానీ రామోజీరావు గారి మీద ఎవరైనా ఒక్కరైనా రిపోర్ట్ ఇచ్చారా? దాన్ని ఎందుకు రాజాంతం చేస్తున్నారు? రామోజీరావు గారు ఈ రాష్ట్రానికి ఏమైనా నష్టం చేశారా? ఏమైనా చేస్తే ఉపకారం చేశారు తప్పించేతను? మంచి ఇండస్ట్రీస్లో అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం ట్రై చేశారు తప్పించి ఎవరికి అన్యాయం చేయలేదే. మరి ఎందుకు కక్ష కట్టావా ముఖ్యమంత్రి? ఆయన ఎప్పుడన్నా అడిగావా? అడగకుండా మళ్ళీ నువ్వే అదన మీకు కేసులు వేయించి ముఖ్యమంత్రి చేత దౌర్జన్యం చేసే పరిస్థితికి వచ్చావు. సరే, తప్పు చేసింది అనుకున్నావు చేసావు. మరి పక్కనే ఉన్నటువంటి ఎగ్రీ గోల్డ్లో కొన్ని వేల మంది బాధితులు ఉన్నారు కదా, వాళ్ళని కనపడలేదా ఉండవల్లి గారు? వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడావు ఉండవల్లి గారు? మాట్లాడవా? అంటే ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇస్తే డైరెక్షన్ ప్రకారం మాట్లాడతావా? అందుకని మేధావులు అన్నారు. మేధావులో మేధావో మాకు తెలియట్లేదు. అసలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నాళ్ళు చేస్తావు రాజకీయం? ఎన్నాళ్ళు బతుకుతావు మనం? అప్పుడేంటి రాజకీయ జీవితం 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. నాకే 4 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నాళ్ళు బతుకుతావా? బతికినప్పుడు నాలుగు మంచి పనులు చేయవా? నాకు మంచి పాటలు చేయ మాట్లాడవా? ఇవాళ చూస్తే మనం చూసాం, ఇవాళ రాష్ట్రంలో రాజధాని లేదు. ఇప్పుడేమో మాట్లాడావు? ఏమే ముఖ్యమంత్రి, ఏంటే రాజధాని లేని రాష్ట్రం, ఏమని చెప్పుకోవాలా అని ఎప్పుడన్నా అడిగావా ఉండవల్లి గారు? అడగోరు, ఇటువంటి అడగో. మరి దేనికోసం వీళ్ళు మేధావి? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. రాష్ట్రంలో గంజాయి వ్యాపారం భారతదేశంలో 1 రాష్ట్రంగా మనం ఉంది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో గంజాయి దొరికినా ఎక్కడి నుంచి వస్తుందంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి, విశాఖపట్నంలో ఉన్నటువంటి అటువంటి ప్రాంతాల నుంచి వస్తుందని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ రికార్డు ఉంటే, దీనివల్ల యువత అంతా నాశనం అయిపోతుంటే, ఎప్పుడైనా యువత పక్షాన నిలబడి పోలీస్ డిపార్ట్మెంట్తో మీరు ఎప్పుడైనా వాదించారా? పోలీసులు ఏం చేస్తున్నారండి? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగడం తప్పించి ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ ఆర్డర్ గురించి ఎప్పుడైనా పోలీసులు ఆలోచిస్తున్నారా? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు నాశనం చేస్తాడు. సిఐడి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఐపీఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. దీని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? మేధావులు కదా, మాట్లాడాలి కదా, వాళ్ళకి సూచనలు ఇవ్వాలి కదా. మీరు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనవి చేస్తాను. అంచేత ఉండవల్లి గారు, మీరు పెద్దవారు, బాగా చదువుకున్నవారు, విశ్లేషణ బ్రహ్మాండంగా చేయగలరు, మేము చూస్తూ ఉంటాం కదా. ఆ విశ్లేషణ కరెక్ట్గా చేయండి అయ్యా. ఒక వర్గానికి ఒకలాగా, ఒక వర్గానికి ఒకలాగా కాదు. అంచేత మీరు అందరూ కూడా మీరు
బాగా ఆలోచన చేసి ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యం కోసం దోపిడీ కోసం ఉండవల్లి గారు ఆ రోజు బ్రాంచెస్ దాని గురించి మాట్లాడారు చాలా సంతోషం మరి ఇవాళ ఈ ముఖ్యమంత్రి విషం అమ్ముతున్నాడు ఇవాళ బ్రాంచెస్ వేసాలి విషం పోసి అమ్ముతుంటే ఎందుకు మీరు మాట్లాడలేదు ఒకసారి ఆలోచన చేయండి ఇంకో విషయం ఏంటంటే గాంధీ షాపులు అప్పు తేడం ఏంటండి నేను ఎప్పుడు నా రాజకీయ జీవితం వెళ్ళా 8400 కోట్లు గాంధీ షాపులు అప్పు తేడం ఏంటండి అది ఎంత అండి వడ్డీ ఎంత అండి 9.50 వడ్డీ 25 సంవత్సరాలు కట్ట అప్పు ఈ ముఖ్యమంత్రి రేపు 6 నెలల తర్వాత రాజకీయ సమాధి అయిపోతాడు దాంట్లో అనుమానం లేదు మరి అప్పు ఎవరు తీరుతారండి 25 సంవత్సరాలు అప్ప అరే కలెక్టర్ ఆఫీసులు మీద తాకట్టు డబ్బులు తేడం పెట్టండి పాలిటిక్ కాలేజీల మీద డబ్బులు తేడం పెట్టండి ఇంజనీరింగ్ కాలేజీ మీద డబ్బులు తేడం పెట్టండి విశాఖపట్నంలో గవర్నర్ బంగ్లా మీద డబ్బులు అప్పు తేడం పెట్టండి ఆఖరి విశాఖపట్నంలో రైతు బజార్ మీద కూడా అప్పు తెచ్చిస్తారండి రైతు బజార్ మీద ఇంత దౌర్జన్యం జరుగుతుంటే ఇంత దోపిడీ జరుగుతుంటే ఉండవల్లి గారు పెద్దవారుగా మీరు మాట ఎందుకు మాట్లాడలేదు దయించి ఆలోచన చేయండి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం ప్రయత్నం చేయండి మనంతా ఆకృతిలో ఉన్నాం ఉండవల్లి గారు ఈ వయసు ఎంత వయసు మీకు తెలియాలా అది తెలియదు కానీ ఇంకెన్నాళ్ళు చేస్తాం మనం కనీసం బతుకున్నంతకాలం అయినా సరే ఈ రాష్ట్రానికి ఏదో మేలు చేయాలని ఆలోచన చేస్తే కొంచెం రాష్ట్రానికి ఉపయోగపడుతుంది దయించి ఇటువంటి కుట్ర రాజకీయాలు చేయకండి రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచన చేసి మీ తెలివితేటలు ఉపయోగించి 4 మంచి పనులు చేసి రాష్ట్రాన్ని కాపాడడం కోసం మీరు ప్రయత్నం చేయమని చెప్పి ఉండవేలు గారికి ఈ సందర్భంలో చెప్పడం కోసమే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది దయించి పెద్దలు ఉండవేలు గారికి కూడా ఆలోచన చేసి మంచి సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి మీ ఫ్రెండ్ కొడుకే కదా జగన్మోహన్ రెడ్డి మీ ఫ్రెండ్ కొడుకే కదా ఇల్లు బాబు కూర్చోరు తమ్ముడు బాబు కూర్చో తప్పులు చేస్తున్నావురా సరిదిద్దుకోరా అని చెప్పి చేయడం మంచిదని చెప్పి దానికి మీరందరూ ప్రయత్నం చేయాలి తప్పించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడంలో మీ వంతు పాత్ర చేయడం మంచిది కాదని కూడా ఈ సందర్భంగా పెద్ద ఆయనకు మనవి చేస్తూ ఇది సెలవు తీసుకుంటున్నాను.